హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ తేజ ట్రెండ్స్ అని చెప్పేసి మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ అబ్బాయి వచ్చేసి మనకు ఫేమస్ సంబంధించినటువంటి స్పీచెస్ ఉంటాయి, అంటే మోటివేషనల్ స్పీచెస్ పెడతాడు. సో అలాగే మీకు స్టడీ టిప్స్ ఉంటాయి, సో ఎగ్జామ్ సంబంధించిన టిప్స్ ఉంటాయి. సో ఆల్ కంటెంట్స్ అవైలబుల్ ఉంటాయి అందులో. ఇందులో జనరల్ నాలెడ్జ్ కూడా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కూడా ఉంటాయి. సో అన్నోన్ ఫ్యాక్ట్స్, మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో విరాట్ కోహ్లీ కానీ, ఇక్కడ ఆలీ కానీ, ఇట్లా ఎమోషనల్ స్పీచెస్ ఉంటాయి కదా, సో వాళ్ళ యొక్క స్పీచెస్. సో కరోనా గురించి ఇంకేదైనా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ మధ్య వచ్చిన టాపిక్స్ అన్నీ కూడా. సో ఏదైనా టెక్నాలజీ ఎలా ఉంటుంది, కొత్త టెక్నాలజీ ఎలా, అన్ని రకాలుగా వీడియోస్ పెడతా ఉంటాడు. సో అలా కాకుండా తేజ, కొంచెం మీరు ఏదో ఒక టాపిక్ ఎంచుకోండి, ఒక థీమ్ ఎంచుకోండి, ఆ థీమ్ ప్రకారం మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే అందరికి కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా ఉంటే. సో మీరు థంబ్నెయిల్ కూడా మంచిగా పెట్టండి, మీ ఛానల్ అయితే మంచి గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నా సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను, మంచి థంబ్నెయిల్స్ కూడా మారుస్తుండండి, మంచి టాపిక్స్ ఉన్నాయి, ఓకే మీ వీడియోస్ బాగున్నాయి, బట్ ఏదో ఒక థీమ్ ఎంచుకోండి, ఆ థీమ్ ప్రకారం మీరు అయిపోండి. సో అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు అందరం సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరు. సో ఒకసారి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూడతేజ. సో ఇలాగ మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్. సో నీ వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటిది, కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు కమ్యూనిటీ ట్యాబ్ ఎవరికి వస్తుంది, ఈ మూడే కదా డౌట్లు మీకు కావాల్సినాయి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏం లేదబ్బా. సో మనం ఫేస్బుక్లో పోస్టులు అప్లో మన ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో జనాలు మన ఫ్రెండ్స్ లిస్ట్ అందరికి వెళ్ళిపోవాలని. సో సేమ్ ఇదే మనకు కమ్యూనిటీ ట్యాబ్ రావడానికి మినిమం యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే కమ్యూనిటీ ట్యాబ్ అనేది, ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒక ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా హోము, ప్లేలిస్టు, వీడియోసు, సో పక్కన కమ్యూనిటీ అనేది 1000 సబ్స్క్రైబర్ లోపు ఉన్న వాళ్ళకి రాదు, ఓన్లీ 1000 సబ్స్క్రైబర్లు ఉన్న తర్వాత ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో 1000 ఉన్న, 1200 ఉన్న, 1400 కొంతమందికి రాదు, కొంచెం అప్డేట్ పడుతుంది, ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్ అట్లా పడుతుంది, కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా వస్తుంది. సో వచ్చినప్పుడు మీకు మెయిల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్, యువర్ కమ్యూనిటీ ట్యాబ్ ఈజ్ ఎనేబుల్డ్ అనేది ఒక మెయిల్ వస్తుంది. సో అప్పటి నుంచి మీరు ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేస్తారో, ఒక మ్యాటర్ టైప్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని, మామూలుగా ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు పబ్లిక్ అని పబ్లిష్ అనుకోకపోతే పబ్లిష్ అయిపోతుంది. సేమ్ ఇదే కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ మనం మ్యాటర్ ప్రిపేర్ చేసి మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోస్ అన్ని ముందుగానే ఇన్ఫామ్ చేయడానికి, ఎలా నేను ఏ వీడియో చేయాలనుకుంటున్నాను, రేపు ఈ వీడియో చేస్తాను, లేకపోతే రేపు లైవ్కి వస్తున్నాను, ఇలా రకరకాల అడ్వాన్స్గా ముందు చెప్పుకోవడానికి, లేకపోతే అయిపోయిన వీడియోలని మనం పోస్ట్ చేయడానికి రకరకాలుగా మనము ఈ కమ్యూనిటీ ట్యాబ్ని అనేది వాడతాం. అర్థమైంది కదా. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి ఎగ్జాంపుల్ శాంపుల్గా చూపిస్తాను. సో చూస్తున్నాను, పక్కన స్క్రీన్లో కనిపిస్తుంది. సో కమ్యూనిటీ ట్యాబ్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మనం కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉంటారో అంతమంది సబ్స్క్రైబర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం కమ్యూనిటీ ట్యాబ్లో ఏం పోస్ట్ చేస్తామో అవన్నీ మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కనిపించినట్టు కనిపిస్తుంటాయి. సరే ఇదేంటి, చాలా మంది కనిపిస్తుంది, మాకు రావట్లేదు ఏంటి అంటే, అదే 1000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మామూలు వాళ్ళకి అయితే ఎనేబుల్ కాదు. సో 1000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుంది. సో మీరు అందులో పోస్ట్ చేసుకోండి, ఇంట్రెస్ట్ టాపిక్స్ ఏమైనా ఓల్డ్ టాపిక్స్ ఉన్నా లింక్స్ ఇచ్చుకోండి, లేకపోతే ఓల్డ్ వీడియోస్ ఏదైనా మంచి క్లిక్ అయిన వీడియోస్ ఉంటే మంచిగా ఒక ఫోటో డిజైన్ చేసుకోండి, చేసుకున్న తర్వాత కింద లింక్ ఇవ్వండి, పైన తెలుగు టెక్స్ట్ రాయండి, సో ఈరోజు ఈ వ్లాగ్ చేశాను, లేకపోతే ఈరోజు ఈ గేమ్ చేశాను, లేకపోతే ఈరోజు నేను ఇప్పుడు ఇది కమ్యూనిటీ ట్యాబ్ గురించే చెప్తున్నాను కదా, సో నేను కమ్యూనిటీలు పోస్ట్ చేస్తాను, ఏమని చేస్తాను. సో కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంటిది, కమ్యూనిటీ పోస్ట్ ఎలా వస్తుంది, కమ్యూనిటీ ట్యాబ్ ఎలా ఓపెన్ అవుతుంది, సో ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అని రాసి కింద వీడియో లింక్ అని చెప్పేసి లింక్ ఇస్తాను, లింక్ ఇచ్చి కింద సో నేను మంచి డిజైన్ చేసుకుంటాను, మామూలుగా థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటాను కదా, అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. పొజిషన్ అని వస్తుంది, పొజిషన్లో కరెక్ట్గా మీరు మ్యాటర్ కనిపించే విధంగానో, లేకపోతే హైలైట్గా జనరల్గా ఎవరు ఎక్కువ క్లిక్ చేస్తారో చూసి ఆ థంబ్నెయిల్లో ఏముందో చూసి కరెక్ట్గా సో పెట్టండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. సో కమ్యూనిటీ ట్యాబ్ సైజ్ ఏంటి, అసలు 800x800 పెట్టుకోవచ్చు, 1080x1080 పెట్టుకోవచ్చు పిక్సెల్స్లో ఇవి. సో పిక్సెల్ సైజ్లో ఇవి పెట్టండి, సో యాజ్ ఇట్ ఈస్గా మీకు కమ్యూనిటీ సైజ్ ట్యాబ్ సో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో తమ్ము పెట్టుకున్న ప్రాబ్లం లేదని మనకు వెడుతులో వచ్చేసి సరిగ్గా కనిపించదు, మీరు అదే సో ఈ సైజులో పెట్టుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా మీకు ఎదుటి వాళ్ళకి ఫేస్బుక్లో మనకి ఎట్లా కనిపిస్తే పెట్టగానే మంచి నీట్గా ఆ విధంగా మనకి దీంట్లో కూడా పర్ఫెక్ట్ సైజ్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మామూలుగా మన సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, మన వ్యూస్ పెంచుకోవడానికి,
సో ఈ వ్యూస్ అంటే ఈ పోస్ట్ ద్వారా కూడా మనం ముందు ముందు ఇన్ఫార్మ్ చేయడం. సో ఎగ్జాంపుల్ నేను 3 రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, ఈ రోజే నేను పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ నేను ఎల్లుండి నేను ఈ వీడియో పెడుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఈ వీడియో చూడండి, చూడని వాళ్ళు ఎవరుంటే చూడండి, ఇట్లా రకరకాలుగా మనం ముందు ముందు సో దాన్ని చెప్పగలుగుతాం. ఏదైనా లైవ్కి వస్తున్నారు అనుకోండి రేపు, సో లైవ్కి వస్తున్నా ఫ్రెండ్స్ నేను రేపు పొద్దున లైవ్కి వస్తున్నాను 1 గంటలకి లేదా 2 గంటలకు వస్తున్నాను, బీ రెడీ, సో షేర్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా ముందు ముందుగా మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎన్ని పోస్టులు అయినా పెట్టచ్చు, లిమిటెడ్ అని ఏమీ లేదు ఇందులో, ఎన్ని పోస్టులు అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా? సో దాంట్లో మీరు కామెంట్స్ చేసుకోవచ్చు, కామెంట్స్ ఇవ్వచ్చు, జనాలందరూ కూడా లైక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సేమ్ వ్యూస్ ఎట్లా వస్తాయి జనరల్గా మనకి యూట్యూబ్లో, అలాగే లైక్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఇది. సో కమ్యూనిటీని ఎలా ఉపయోగించాలనేది నేను మంచిగా నా పక్కన కనిపిస్తుంది మొత్తం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు క్లియర్గా మీకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, అసలు మీకు ఎక్కడ చూసుకోవాలి అనేది కంప్లీట్గా చూపిస్తాను. అసలు బిఫోర్ ఎలా ఉంటుంది, కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేయకపోతే ట్యాబ్ ఎలా వస్తుంది, ఓపెన్ అయ్యాక ట్యాబ్ ఎలా ఎక్కడ కనిపిస్తుంది, ఇవన్నీ చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూట్యూబ్లోకి రండి, మీ ఛానల్లోకి. ఈ ఛానల్కి వచ్చేసి ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ మీకు ఉంటుంది కదా ప్రొఫైల్ పిక్చర్, దీన్ని క్లిక్ చేస్తే, సో ఇది నా జనరల్ అన్నట్టు, నా పర్సనల్ మెయిల్ ఐడి ఇది. దీంట్లో సబ్స్క్రైబర్ 405 ఉన్నారు, ఇది కామన్, ఇది ఛానల్ కాదు ఇది. సో ఛానల్ కాదు, మామూలుగా సబ్స్క్రైబర్ మాత్రమే ఉన్నారు, జస్ట్ 405 ఉన్నారు. సో దీనికి అంటే 1000 సబ్స్క్రైబర్ కాలేదు దీంట్లో, కాకపోతే వాళ్ళకి ఎలా చూపిస్తుందనే చూద్దాం. చూడొచ్చు మీరు ఇక్కడ హోము, వీడియోసు, ప్లేలిస్టు, ఛానల్స్ అనను ఎబౌట్ అనను. ఓకే, ఇక్కడ మనకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది కనిపిస్తలేదు. మరి ఎక్కడ కనిపిస్తుంది? సో దీనికి ఎందుకు కనిపిస్తలేదు, ఎందుకంటే దీంట్లో లేదు కాబట్టి కనిపిస్తలేదు. అంటే 1000 సబ్స్క్రైబర్ లేరు కాబట్టి కనిపిస్తలేరు. సో 1000 సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ ఓపెన్ చేద్దాం. మనది శ్రీధర్మాన్య ఛానల్ ఉంది కదా, ఇంకోటి శ్రీధర్మాన్య ఛానల్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నీకు శ్రీధర్మాన్య. సో శ్రీధర్మాన్య ఛానల్ ఓపెన్ చేస్తే నాకు ఇందులో 2600 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా ఇందులో మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది రావాలి. సో చూద్దాం, ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయండి, ఇక్కడ యువర్ ఛానల్కి వెళ్ళండి. ఎవరైనా సరే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ యువర్ ఛానల్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ హోము, వీడియోసు, ప్లేలిస్టు, ప్లేలిస్ట్ పక్కనే కమ్యూనిటీ ట్యాబ్ అని కనిపిస్తుంది. చూసారా, ఇప్పటిదాకా ఈ ట్యాబ్ అనేది లేదు, ఓన్లీ ఛానలే వచ్చేసింది, డైరెక్ట్గా అబౌట్ వచ్చింది. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది మీకు కొత్తగా 1000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు ఇమేజ్ అని ఉందిరా, జస్ట్ ఇమేజ్, ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫేస్బుక్లో ఎలా పెడతాం మనం అలాగే పోస్టులు, అంటే ఇప్పుడు నేను దీనికోసం రెడీ చేసి పెట్టుకునేది 800x800 లేకపోతే 1080x1080 పిక్సెల్స్లో. ఓకే, సో ఇట్లా స్క్వేర్ సైజ్. సో ఇప్పుడు మీకు ఇందులో మనకు మ్యాటర్ కావాలి, అంటే ఆల్రెడీ మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు లేకపోతే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. సో నేను మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ పుష్ బుల్లెట్ అని మంచిది, ఇది మంచి యాప్ ఇది, అంటే నేను ఇందులో సిస్టమ్ నుంచి కాపీ సిస్టంలో టైప్ చేసి ఇక్కడ నేను పుష్ బుల్లెట్ చేశాను, కాబట్టి మనం మళ్ళీ టైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇది మొబైల్లో సిస్టమ్ టు మొబైల్ రావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ యాప్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న లింక్స్ కానీ చిన్న చిన్న ఇమేజెస్ ఆన్ ది స్పాట్లో పంపించుకోవడానికి అనేది పుష్ బుల్లెట్ బాగా యూజ్ అవుతుంది. సో ఎనివే ఇప్పుడు మీరు మామూలుగా టైప్ చేయండి, ఎట్లా టైప్ చేస్తారు తెలుగులో ఎలా టైప్ చేస్తారో మీకు తెలుసు కదా, గూగుల్ కీబోర్డ్ కానీ తెలుగు చాంగతి .com కానీ అలా టైప్ చేసుకొని వీడియో లింక్ కాపీ చేసుకొని, సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. నేను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వచ్చేసి ఇక్కడ పేషన్ అండి. చూసారా, ఈ విధంగా నేను టైప్ చేస్తాను. కొత్త యూట్యూబర్స్కి బంపర్ ఛాన్స్, మళ్ళీ ఫ్రీ ప్రమోషన్, అట్లా అంటే మీరు వీడియో ఏ దేనికి సంబంధించిందో దాన్ని ఒక టైప్ చేసి కింద వీడియో లింక్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి కింద వీడియో యూఆర్ఎల్ ఇచ్చేసిన వీడియో లింక్, మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో దాని లింక్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ మనం పోస్ట్ అనాల్సిందే. సో ఇక్కడ మనం ఏంటంటే దానికి సంబంధించి కాకుండా ఇక్కడ మనం వేరే ఇమేజ్ పెట్టాము. సో ఇప్పుడు ఆ ఇమేజ్ పెడదాం. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది థంబ్నెయిల్ సంబంధించింది, ఇది ఓన్లీ థంబ్నెయిల్కి డిజైన్ చేసింది ఇది. సో థంబ్నెయిల్ డిజైన్ చేసింది కాబట్టి ఏమైతుంది, కట్ అయిపోతుంది. చూసారా, సో కట్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాలు ఏం చేయాలి మనం, రీపొజిషన్ అని చెప్పేసి క్లిక్ చేసి మీ ఏది మ్యాటర్ అయితే జనాలకు కనిపించాలో ఆ మ్యాటర్ మాత్రం కనిపించేటట్టు పెట్టుకొని మీతో కనిపించదు ఇక. సో అన్నీ కనిపించాలనుకుంటే మీరు నేను ఫస్ట్లో ఎట్లా డిజైన్ చేసుకున్నాను 800x800 అట్లా 1080x1080 పిక్సెల్స్లో అలా చేసుకుంటే సెట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ కనిపిస్తాయి. సో సేవ్ కొట్టండి. సో ఇక్కడ జస్ట్ పోస్ట్ అనండి. పోస్ట్ అనగానే పోస్ట్ అయిపోయింది. చూసారా, ఫేస్బుక్లో మనం ఎలా పోస్ట్ చేస్తామో అలాగే పోస్ట్ అయింది. సో నచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తారు, నచ్చే వాళ్ళని లైక్ చేస్తారు, డిస్లైక్ చేస్తారు, అన్ని రకాలుగా ఉంటాయి. సో దీనివల్ల కూడా రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మాత్రం మీరు మర్చిపోకండి. 1000 సబ్స్క్రైబర్ వచ్చిన వాళ్ళు
ఎంత వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అన్నట్టు. అంటే ఒకవేళ వీడియో మీరు రేపు వీడియో పెడదాం అనుకున్నారనుకోండి, దీంట్లో ముందే పోస్ట్ చేయండి, హై గాయస్ ప్లీజ్ రెడీగా ఉండండి, నేను పొద్దు రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో, సో వీడియో అవుట్ టుమారో అని చెప్పేసి ఒక మంచి చిన్న పోస్ట్, చిన్న టెక్స్ట్ పెట్టేసేయండి. మళ్ళీ అప్లోడ్ అయిన తర్వాత ఆ లింక్తో సహా మళ్ళీ పెట్టండి, ఇట్లా లిమిట్ అని ఏమీ లేదు. ఓకేనా, ఇదొకట. సో ఇట్లా అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోల్ అని ఉంది, ఇక్కడ పోల్ పోల్ క్లిక్ చేసి యాడ్ ఆప్షన్ అని ఉంటుంది. అంటే మనం పోల్స్ నిర్వహిస్తాం కదా, యాడ్ ఆప్షన్లో శ్రీధర్ లేతే నేనంట ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎప్పుడైనా ఓకే, అంటే రెండు ఛాన్సెస్ ఇస్తున్నాను, ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి ఒకటి, ఎప్పుడైనా ఓకే చూస్తాము. అంటే నేను నా సబ్స్క్రైబర్స్కి అడుగుతున్నాను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏదైనా టైమింగ్ ఉందా అని, లేకపోతే ఎప్పుడైనా ఓకే చేసి చూస్తాము అని ఒక ఆప్షన్ ఇచ్చాను. ఇంకా మీరు ఇంకేదైనా పెట్టాలనుకుంటే యాడ్ అనదర్ ఆప్షన్ అంటే ఇంకొకటి వస్తుంది. ఓకే, ఇలా ఎన్ని అంటే అని వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం లేదు, యూట్యూబ్ వీడియోస్ వీడియో అప్లోడ్ టైమింగ్స్ అని పెట్టండి ప్లీజ్. ఓట్ చెయ్యండి అని పెట్టండి, పెట్టేసి జస్ట్ ఇక్కడ. సో ఇంకొక ఆప్షన్, అంటే 3 ఆప్షన్స్ ఉండాలి, మినిమం 2 ఆప్షన్స్ తీసుకోదు కాబట్టి ఇక్కడ చూడండి, మీరు చూడు ఇక్కడ మీరు ఓకే కానీ అక్కడ పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ డిలీట్ చేస్తే పోస్టలేదు. సో ఎప్పుడైనా చూస్తాము, లేకుంటే ఈవినింగ్ 7 to 8. ఓకే, సో జస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ అనండి. సో చూసారు కదా, ఇక్కడ మీరు ఇప్పుడు జనాలు అనేది ఓట్ చేస్తారు. ఓట్ అంటే ఎట్లా చేస్తారు, దేనికి దేని మీద క్లిక్ చేస్తే దాని మీద మీకు ఓట్ అనేది వస్తాయి. ఇట్లా లైక్ చేయొచ్చు, లేకపోతే ఓటింగ్ ఇట్లా పర్సంటేజ్ వైజ్గా ఎక్కువ ఏది ఓటేస్తున్నారో అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనము ఓట్ అనేది కూడా మనం ఇందులో పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం అబ్బా. మనం ఎంత వాడుకుంటే అంత వాడుకున్నలో వాడుకున్నంత చెప్పాను కదా. సో సిస్టంలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఇందులో లేదు యాక్చువల్గా. క్లిక్ చేస్తే సిస్టంలో ఈ ఓట్ ఇక్కడ ఓట్ అని ఉంది కదా, ఓటు ఇమేజ్ పక్కన వీడియో అని వస్తుంది. ఆ వీడియోలో మనం పాత వీడియోలు ఉంటాయి కదా, ఆ వీడియోలు కూడా మనం క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని లింక్ ఇచ్చేసి మస్ట్ పోస్ట్ అనడమే. సో పాత వీడియోలు కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మనం కమ్యూనిటీ ట్యాబ్ని చాలా చాలా రకాలుగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా, మీరు కొత్త కొత్తగా అంటే 1000 సబ్స్క్రైబర్లు దాటిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. సో 1000 సబ్స్క్రైబర్లు దాటిన వాళ్ళకి మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ ఎనేబుల్ కాకపోతే యూట్యూబ్కి మెయిల్ పెట్టండి. సో ఒక 10 రోజులు ఆగండి అటు ఇటుగా, సో అప్డేట్ అవుతాయి. ఇప్పుడు ఈ మధ్య మాత్రం కొంచెం కర్ఫ్యూ నడుస్తుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, యూట్యూబ్లో కూడా కొన్ని అప్డేట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మన ఇండియాలోనే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా ఉంది కాబట్టి సో కొంచెం టైం తీసుకుంటుంది ఏదో కానీ అప్డేట్ విషయంలో కానీ. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే నా కమ్యూనిటీలో, అంటే కమ్యూనిటీ నేను రెగ్యులర్గా పెడుతుంటాను, మీరు దాన్ని ఫాలో అవుతుండండి, కమెంట్ చేస్తుండండి, డౌట్స్ అడుగుతుండండి. ఓన్లీ మన యూట్యూబ్ వీడియోస్ కిందనే కాకుండా కమ్యూనిటీలో నన్ను ఫాలో అవుతే నేను ఏమేం చేస్తున్నాను, ముందు ముందు ఏం చేస్తాను, తర్వాత ఏం చేస్తాను, అన్నీ కూడా అందులో అప్డేట్స్ వస్తుంటాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి వీడియోతో. సో యూట్యూబ్ స్టోరీస్ గురించి మాట్లాడదాం ఆ వీడియోలో, సరేనా. సో యూట్యూబ్ స్టోరీ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, అసలు వస్తే ఏం కావాలి, ఎలా పెట్టాలి, ఎట్లా యూజ్ చేయాలి, అన్నీ మాట్లాడదాం, సరేనా. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, నాది కనెక్టింగ్ శ్రీధర్ ఉంటుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.